తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు సాధించేది ఎవరు పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లా గూడూరులో ఉన్నాం గూడూరులో ప్రజల ఒపీనియన్ తెలుసుకుందాం పబ్లిక్ పల్స్ ఎవరు ఈసారి తిరుపతి ఉప ఎన్నికల్లో గెలవబోతున్నారు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీకి పట్టం కడతారా లేదంటే తెలుగుదేశం పార్టీ ఎంతవరకు గెలుపు సాధించే అవకాశం ఉంది ప్రజల ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాగుంది సూపర్ వైసీపీనే వస్తుంది జగన్ పరిపాలన బాగుంది గూడూరు ఎమ్మెల్యే పరిపాలన బాగాలేదు జగన్ గారికి ఎవరు చేస్తారు లేడీస్ ఎవరు పక్కుంటే వాళ్ళు గెలుస్తారు ఖచ్చితంగా లేడీస్ అందరూ ఆయన భావనలో ఉన్నారు వైసీపీ గెలుస్తారు జగన్ పరిపాలన చాలా బాగుంది సార్ మేము అనేది జగన్ గెలిచిన ఈ సూరికి దేవుడి దయవల్ల ఎట్లుంటుంది బాగానే లక్షణంగా ఇది అవుద్ది నేను చెప్పేది వైసీపీ రావచ్చు లేదా బీజేపీ అంతే టీడీపీ అయితే రాదు బాగుంది ఇదే జగన్ అన్న పరిపాలన బాగుంది బీజేపీకి మొగ్గుంది బీజేపీకి మొగ్గుంది సూపర్గా ఉంది వైసీపీ గెలుస్తుంది ఖచ్చితంగా వస్తాం ఎవరు వస్తారు అంటే టీడీపీ పనబాగ లక్ష్మి గారు ఉన్నారు ఎవరు ఎవరు జగన్ తరపున మనిషే వస్తారు గురుమూర్తి గారు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం పవన్ కళ్యాణే రావాలనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారే రావాలా మార్పు ఊరు వచ్చినా మార్పు ఏం జరగదు దాని గట్ట జరగతా బాగానే ఉంది ఎవరంటే చూద్దాం వాళ్ళ అభ్యర్థిని ప్రకటిస్తే కదా వైసీపీ అభ్యర్థి చేస్తారా ఓకే అయిపోయింది చూద్దాం ఆలోచించి చూద్దాం ఏదన్నా వైఎస్ఆర్ హలో సార్ మాకు జగన్ అన్న అన్ని సహాయం చేశాడు పేదవాళ్ళందరికీ మాకు అన్ని సమర్థింపుగా అన్నీ చేశాడు వాళ్ళనే ఉండేయండి సార్ మళ్ళీ కొత్త వాళ్ళు ఎందుకు వచ్చేవాళ్ళని ఉండి పేరు చెప్పండి మాకు జగన్ అన్న రావాలని జగన్ అన్నకి వేస్తాం మాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు పేదవాళ్ళందరికీ జగన్ అన్న అరే సీనియర్ నాయకుడు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది జగన్ రావాలి ఎందుకు ఆయన అన్ని సహాయం చేస్తాడు కదా ఆయన నెక్స్ట్ ఇప్పు జగననే రావాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఓటు జగన్కే వేస్తాను అతనే రావాలని నేను కోరుకుంటున్నాను నాకు తెలిసి అంటే దాని గురించి తెలియదు జగన్ అన్న గురించే నేను అనుకుంటున్నాను ఆయనే రావాలని నేను కోరుకుంటున్నాను తాను వచ్చేదాడు వైసీపీ మళ్ళీ బాగుందండి వర్షాలు కరోనా వచ్చినాక మధ్య తరగతి తుఫాన్ వల్ల అల్లాడిపోతా ఉన్నాం ఇప్పుడు మళ్ళీ అల్పపీడనం లేచిందంట ఈ దాపు పడితే మాత్రం ఆడు చెరువులు ఆడు తెగిపోయి ఇప్పుడు ఉండే బాధల కన్నా ఇంకా సమస్యలు ఎక్కువైపోతాయి తినేదాని కూడా తిండి కూడా కష్టం అవుతుంది బాగుంది జగనే రావాలండి అన్నీ మాకు బాగానే సాయం చేస్తారు సార్ అన్నీ మాకు ఏ లోటు లేకుండా పింఛన్ ఇబ్బంది కూడా ఉండింది ముసలివాళ్ళది అది కూడా ఇప్పుడు బాగా వస్తుంది సార్ వాలంటీర్ వాళ్ళు అప్పుడు అసలు కనపడేవాళ్ళు కాదు అస్సలు లేరు ఈ మధ్యలో జగన్ గాని వస్తే మాకు అన్నిటికీ అన్ని బాగా వచ్చేస్తున్నాయి సార్ మూడు ఆయన ధర్మానగా అక్కడ వస్తున్నాయి కరెక్ట్గా వస్తుంది మళ్ళీ జగనే రావాలనుకుంటున్నాం సార్ అలా ముసలోళ్ళకి పింఛన్ రావాలా పేద పేదలకి బాగా చూడాలా ఆయన వస్తుంటారు కాబట్టి అన్నీ అందుతుంటారు అది కూడా లేకపోతుండారు కొంతమంది అప్పుడు వాలంటీర్ వాళ్ళు వచ్చేదానికి కూడా కష్టంగా ఉండింది ఇప్పుడు అన్నీ బాగా ఉండదు మొత్తం వస్తుందన్న బడీలు కూడా డబ్బులు ఇస్తున్నారు మొత్తం పిల్లలు అమ్మ బడీలకి డబ్బులు ఇస్తున్నారు పిల్లలకి మొత్తం డ్రెస్సులు అంతా ఇస్తున్నారు అది బాగానే చేస్తున్నారు ఉన్నీ కూడా బాగానే చూస్తున్నారు మాకు కొంత తక్కువ ఇస్తున్నారు కొంచెం ఎవరమ్మో బాగానే ఇస్తున్నారు బాగానే చూస్తున్నారు అందులో జగన్ ఉంటే కొద్దిగా మంచిగా దాని గురించి మనకు పెద్ద అవగాహన బాగుంది ఏం నచ్చిందండి ఏం నచ్చింది ఏం వచ్చిందంటే పేద సదరు సహాయం చేస్తున్నారు అక్కడ వీళ్ళ పార్టీ గెలుస్తుంది జగన్ వారి పార్టీ గెలుస్తుంది మేము వేసేది జగన్కి వస్తే రెండు భాగాలు జగనే రావాలా వస్తున్నాయండి ఎలా ఉందండి జగన్ గారి పాలన 18 బాగానే ఉంది పరిపాలన బాగుంది బియ్యం బాగా వేస్తున్నాడు అన్ని సరుకులు చేస్తున్నాడు ఏ ఆడవాళ్ళకి కూడా బాగా పనిచేస్తున్నాడు జగన్ గారి పాలన ఒక లెవెల్లోనే ఉంది పర్వాలేదు ఏ పార్టీ అంటే ఇప్పుడు మార్చాలని అనుకుంటున్నాం జనం అది ఎవరికి వేస్తారో కరెక్ట్గా తెలియదు బాగానే ఉంది అన్నీ బాధిస్తున్నారు ఇప్పుడు తిరుపతిలో మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి ఉప ఎన్నికలు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది జగన్ పార్టీయే గెలుస్తుంది కేంద్రమా రాష్ట్రమా మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో దేవుడి దయ వల్ల మా జగన్ అన్నకి నాక బాగుంటే ఈ 2 సంవత్సరాల్లో ఆయనే 30 సంవత్సరాల దాకా సీఎంగా ఉంటాం దీనికి మాత్రం ఛాలెంజ్
ఐడి లేదన్నా చెప్పలే. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? నాకు పెద్ద ఐడియా లేదు. వాళ్ళనే బాగుంది సార్, వాలంటీర్లు కూడా టయానికి వచ్చి మా పనులు చేసి పెడతారు. జగన్ గారే వస్తారు. బాగుంది, మాకేం బాగుంది, బావుడికి వెళ్ళావు తినేదాకా సరిగ్గా, అది మాకు ఇంకేమిలే. బాగా మాకేం బాగుంది, డ్యూలు కట్టలేక బాధలు పడుతున్నాం మేము. ఆయన 10,000 ఇస్తున్నాము, ఆయన 10,000 ఆ డైరెక్ట్ డ్యూలు కట్టేస్తున్నాం పోయి. ఏమన్నా మనకి అయితే తెలియదా? దానికేం పర్లేదు, ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు ఆటల గురించి చెప్పాలంటే ఇంతకుముందు ఆపి కేసులు రాసేది, ఇప్పుడు ఏంటంటే బండి ఎవరైనా దిగాలన్నా ఎక్కాలన్నా బండి టాపితే నైస్గా ఫోటోలు తీసి మెసేజ్లు పెట్టేస్తూ ఉన్నారు. అంతేగాని ఇక వేరే ఇబ్బంది ఏమి లేదు. నెక్స్ట్ ట్రిప్ కూడా ఆయనే కన్ఫర్మ్. అది మరి పాలన ఎలా ఉంది? పర్వాలేదు, పర్వాలేదు సార్, తెలియదు సార్. జగన్మోహన్ రెడ్డి పాలన చాలా బాగుంది తమ్ముడా. జగన్మోహన్ రెడ్డి కనిపించే దేవుడు అంతే. ఏది జరిగినా తమ్ముడా అతను ఉన్నంత కాలం అతనే, ఇక వేరే ఎవరు రారు, వచ్చే ప్రసక్తే లేదు. చెప్తున్నాను కదా, ఈ మధ్యాహ్నం భోజనం చేశానంటే కేవలం అతను, నాలాంటి కొన్ని లక్షల మంది ఈరోజు అన్నం తింటున్నారు. అమ్మో డబ్బులు అందరికి బాగా చేస్తున్నాడు, ఇంకా ఆట వాళ్ళకి బాగా ఇస్తున్నాడు, కుట్టు మిషన్ వారికి బాగా ఇస్తున్నాడు. తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి, పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? జగనే. బాగుంది, బాగుంది. ఏం నచ్చిందమ్మా మెయిన్గా? అన్నీ నచ్చాయి. బాగుంది. ఏం నచ్చింది సార్? నేను పెద్దగా రాజకీయాలు పట్టుకో, మామూలుగా బాగుందని అన్నారు. బాగున్నారు, జగన్ గారి పాలన బాగానే ఉంది, అన్నీ బాగానే చేస్తున్నారు. ఇబ్బంది లేకుండా అన్నీ బాగానే ఉంది, బాగా చేస్తున్నాడు. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? వాటి గురించి మనకు అంత ఐడియా లేదండి. 18 నెలల్లో అభివృద్ధి అంటే పెద్దగా కనబడడం లేదు, మామూలుగా అట్టహాసం ఎక్కువగా ఉన్నట్టు. అదే మందుల సంక్షేమ పథకాలు ప్రజలకి అయ్యి అందరికీ చేరువు కావడం లేకుంది. మామూలుగా పేపర్ ప్రకటనలు మాత్రం ఘనంగా కనబడుతున్నాయి, అన్నీ కొన్ని ఖర్చులు ఎక్కువ కూడా, కానీ అవి అందరికీ అందుబాటులోకి కొన్ని రావడం లేదు సార్. మా తెలవదు, మేము టీడీపీ కేస్తాం మామూలుగా. జగన్ గారి పాలన ఎలా ఉందండి? సూపర్ అన్న, సూపర్ అన్న. అన్నగారి పాలన నా ఊహ ఏం చెప్పగలను నేను, ఏం చెప్పలేము. వైసీపీ గెలుస్తుందండి. అంటే కారణాలు ఏమేమి వచ్చినా? అభివృద్ధి సంక్షేమ పథకాలు బాగా అందిస్తున్నారు కదా ప్రజలకి. ఏం బాగుంది, ఏం నచ్చింది సార్? ఏండి అన్నీ బాగానే ఉన్నాయండి. ఎలా ఉంది? బాగుండదు. ఏం నచ్చింది సార్? మేజర్గా సార్ బాగా నచ్చినది ఏంటి సార్? మీకు నచ్చింది పింఛన్లు ఇస్తున్నాడు, పథకాలు బాగానే అంటున్నాయి. ఉప ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికలు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? జగనే గెలవచ్చు. బ్రహ్మాండంగా ఉండాలి. నాకు పింఛన్ వస్తుంది 51వ సంవత్సరం నాకు, నేను మగ్గం నేస్తాను, 51కి ఇస్తా అన్నాడు, ఖచ్చితంగా 51 పెడతానే ఇచ్చినాడు నాకు, పోతే మా మగ్గాల వాళ్ళకి కూడా బాగా చేశాడు. అందువల్ల ఖచ్చితంగా ఈ యొక్క తిరుపతి పార్లమెంటు సీటు మాత్రం ఆయనకే వస్తుందని మాకు నమ్మకం. జగన్ గారు పోతే ఏమన్నా సార్ చెప్పాలంటే చిక్కుచాటుగా ఉంది. ఏం నచ్చింది సార్? మేజర్గా బాగుంది. ఇంకేం నచ్చిందంటే ఇంక నేను ఎవరు చెప్పేది, నేను వ్యాపారం వస్తుంది, పరిపాలన బాగుంది, మాకే రాజకీయాలు టచ్ లేవు, పరిపాలన బాగుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? అంత దూరం మాకు ఐడియా లేదండి. పర్వాలేదు, నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్. ఆయనంటే సీనియర్ నేత కదా, సీనియర్ నేత సీనియరే, ఎవరిది వాళ్ళదే కదా. ఆయనది ఒక స్టైలు, వీళ్ళది ఒక స్టైలు, అందరూ ఒకే స్టైల్లో చేయాలంటే చేయలేరు కదా. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం? తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రస్తుతానికి వాతావరణం బట్టి అయితే తెలుగుదేశమే గెలుస్తుందని నాకు ఉద్దేశం. ఉందన్న బాగుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? చెప్పలేము అండి, చెప్పలేము. టీడీపీ కానీ వైఎస్ఆర్ బాగుందండి. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? టీడీపీ గెలిచే అవకాశం. వైఎస్ఆర్ గెలవచ్చు. పెట్టి పథకాలు లేకపోతే ఏ కారణం? వర్క్ బాగుంది. జగన్ గారి పాలన ఎలా ఉంటారు?
జగన్ గారి పాలన అంటే ప్రస్తుతానికి 50-50 గా ఉందండి. సంక్షేమం అభివృద్ధి రెండూ గాని ఉంటే బాగుంటాయి. కానీ మెయిన్ గా జగన్ గారు సంక్షేమం మీద ఆలోచిస్తున్నారు కాబట్టి ఒక కన్య బాగుంది ప్రస్తుతానికి. చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే ఎలా అనిపిస్తుందండి? అంటే చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే అంటే ఆయన కూడా పసిబిడ్డ ప్రభుత్వం కదా, ఆయన చేశారు. కానీ జనం ఏంటంటే అక్కడ 10,000 తీసుకొని ఈయన ఓటేశారు. ఈయనేమో ఇష్టానుసారంగా ఇస్తున్నారు. ఈయన పరిస్థితి కూడా రేపు ఎట్టుంటుందో చూడాలా. ఎందుకంటే తాత్కాలిక తాయిలాలు ఎప్పుడూ పనికొస్తాయనేది దానికి మనం చెప్పలేము. కానీ ఈసారి చూడాలా ఉప ఎన్నికల్లో ఎట్టుంటాయి ఏంది అనేది. ఈ ప్రకారం ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు తిరుపతి ఉప ఎన్నిక? ఎలాగైనా ఇది వైసీపీ గెలుస్తుందని మా అభిప్రాయం. ఎందుకంటే బీజేపీ జనసేన కూటమి ఇక్కడ స్ట్రాంగ్గా లేదు. తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఆల్రెడీ 5-6 సార్లు ఓడిపోయారు కాబట్టి అందులో మేడం గారు చాలా సీనియర్, ఒక 60-65 సంవత్సరాలు మేడం గారికి ఉన్నాయి. ఈ రోజుల్లో ఆమె ఎక్కడ తిరుగుతుంది అనేది మా అభిప్రాయం. అని గురుమూర్తి గారికి యువకుడు కాబట్టి ఒక అవకాశం ఉంది. కానీ ఏదైనా జగన్ గారు చనిపోయినటువంటి కుటుంబానికి కానీ టికెట్ ఇచ్చి ఉంటే బాగుండేది అనేటువంటిది మా అభిప్రాయం. బాగా నచ్చిన అంశం అన్ని కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా బాగా అమలు పరుస్తున్నాడు. వాలంటీర్ వ్యవస్థ అంతా బాగుంది, చాలా బాగుంది. టీడీపీ గెలిచే అవకాశాలు ఎందుకు ఉన్నాయండి? ఏ విధంగా అంటే ఆల్రెడీ క్యాండిడేట్ సీనియర్ లీడరు పొన్నభాగలక్ష్మి గారు, పొన్నభాగకృష్ణ గారు సీనియర్ లీడరు, ఎవరో కొత్త వాళ్ళకి ఇస్తే చెప్పలేం కదండి. ఇప్పటి వరకు మాకు బాగానే ఉందా? అది మనం ఎక్కడ చెప్తాం సార్. అయితే మా అభిప్రాయం జగనే వస్తాడు అనిపిస్తుంది మాకు. అది బాగానే ఉందండి, బాగుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం? వైఎస్ఆర్పీ వస్తారు. జగన్ గారి పాలన ఎలా ఉందండి ఇప్పుడు వరకు? బాగున్నాను. ఏం నచ్చిందండి? ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నారు, ఆడవాళ్ళకి 17,800 ఇస్తున్నారు, త్వరలో ఇళ్ల స్థలాలు ఇస్తారంట. బాగున్నాయి. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందండి? రేటింగ్లో ఉండదు కాబట్టి ఇల్లే గెలిచే అవకాశాలు ఎక్కువ. బాగానే ఉందమ్మా. ఏం నచ్చింది సార్? బాగా నచ్చిన అంశం ఏంటి? బాగా నచ్చిన అంశం అందరికీ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. లేడీస్కి కానీ జెంట్స్కి కానీ, ఇవి కాకుండా ఏదన్నా తర్వాత వచ్చి బీమా పథకం కింద కొంత అమౌంట్ వేయించినాడు కాబట్టి అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? తిరుపతిలోనా? తిరుపతి పార్లమెంటరీ ఇదంతా ఈ నియోజకవర్గం కూడా వస్తుంది. జగనే వస్తుంది. నాకు అవన్నీ ఎంతలు వస్తుంది అన్న? మామూలుగా మేము పని చేసుకున్నామా అంతే. చేసుకుంటాయి కదా, ఈ రాష్ట్రంలోనే ఉన్నారు కదా. ఉంటున్నాము, బాగానే ఉంది. మా జగన్ అన్న ఫ్యాన్ నేను, జగన్ అన్న అంటే అభిమాన్ని. వైఎస్ఆర్ కాడ నుంచి ఇబ్బంది ఏమిలే అట పర్లే. బాగుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందండి? తిరుపతి వైసీపీ గెలుస్తు. బాగానే ఉంది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఎలా ఉందండి? చాలా బాగుంది. ఏం నచ్చింది సార్? జగన్ గారు చేసిన పనులన్నీ బాగున్నాయి. అమ్మఒడి పథకం బాగుంది, రైతు బీమా పథకం బాగుంది, అన్ని చాలా బాగుంది. ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? తిరుపతిలో జగన్ పార్టీ గెలిచే అవకాశం ఇప్పటి వరకు బాగానే ఉంది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందండి? అది తెలియదండి మాకు. అప్ అండ్ డౌన్ సార్ దేర్. మేబీ ఇట్ విల్ టేక్ ఎ టైమ్ టు సెట్. ఎలా ఉంది అన్న? మాకైతే బాగా నచ్చింది అన్న. మీరేమన్నా అనుకోండి. యాక్చువల్గా మా అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ఇంకెవరు చేయలేరు, ఇంక చేయరు కూడా. దట్స్ ఫైన్ అంతే. తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి, ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంది? ఎన్ని పార్టీలు వచ్చినా ఏం చేసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు, తిరుగు ఉందడు కూడా ఇంకో 20 సంవత్సరాల వరకు అయినా. నాకు తెలిసిన తర్వాత నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఓటేసింది జగన్మోహన్ రెడ్డి గారికి. కారణాలంటే చాలా ఉన్నాయి. అందులో ప్రధానంగా చూసుకుంటే నిత్యావసర వస్తువులు తగ్గించాలా, అది మానేసి 40 సంవత్సరాలకు 10,000 అండం, 18,000 అండం, అమ్మ ఒడి అండం, ఇలా ఇలా ఉన్న డబ్బులు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హాస్పిటల్ దాకా వెళ్ళాలంటే రోడ్డు బాగలేదు. పైపు ఇట్లా వెంగడగిరి రోడ్డు తీసుకుంటే రోడ్డు బాగలేదు. ఇలాంటి అడిగిన వాళ్ళందరికీ డబ్బులు వేయడం మానేసి అభివృద్ధి విషయంలో కొంచెం బెటర్ లాగా చూపిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కరికి లబ్ధి కూరుతుంది. ప్రతి హౌస్లో ప్రతి పేద కుటుంబంలో ఎవరికో ఒకరికి ఏదో ఒక ఫింక్షన్ రూపంలో కానీ విత్తనంతో కానీ ఏదో ఒక రూపంలో ఎంతో కొంత ఎవ్రీ మంత్ వస్తుంది కాబట్టి ప్రజలు సో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి ఓటే వేస్తారు. ఏ పార్టీ గెలవచ్చు అంటారు మీ అభిప్రాయం ప్రకారం? బై ఎలక్షన్లా?
టీడీపీ గెలుస్తుంది అంటే ప్రస్తుతం టీడీపీ ఏ పార్టీ గెలుచుంటారా ఏది గెలుచుంటారు టీడీపీ గెలుస్తుంది పార్టీ గెలిస్తే మంచిది ఏది వచ్చే అవకాశాలు ఉన్నాయి మా టీడీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి పనబా వైఎస్ఆర్సీపీ గెలవచ్చు ఇస్తాను 100% ఏపీలో ఏపీలో వచ్చి వైఎస్ఆర్ పార్టీ గెలవచ్చు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి వైఎస్ఆర్ గెలుస్తారు కారణాలు ఏమైనా అంటే అందరికీ బాగా లక్ష్యంగా చూస్తున్నాడు అన్ని మంచి చెల్లు చేస్తున్నాడు వైసీపీ కారణాలు ఏమైనా ఆయన పాలన బాగుంది కాబట్టి ఆయనే గెలుస్తాడు జగన్ పార్టీ పరంగా అయినా రాజకీయ పరంగా అయినా వ్యక్తిగతంగా అయినా ఆయనని ఢీకొట్టే శక్తి కానీ ఆయనని మించిన శక్తి కానీ ఏపీలో అయితే లేదు జగన్ పార్టీ అంటే కారణాలు ఏమైనా అతను చేసే పనులు అతను చెప్పిన మాట ప్రకారం పనులు చేయడం కానీ అతను చెప్పిన విధంగా ఫాలో అవడం కానీ ఏదైనా కూడా జగన్ పై జగన్ వైపే ఉంది సెంటిమెంటు ఇప్పుడు చనిపోయిన అయింది కాబట్టి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉంటాయి కానీ ఒక కొంచెం ప్రభుత్వ వ్యతిరేకత అనేది చాలా దగ్గరలో కనిపిస్తుంది మెయిన్గా ఏంటంటే కోర్టులో వాళ్ళు ఓడిపోతున్నారు ప్రతి ఒక్క కేసు మీద ఓడిపోతున్నారు కాబట్టి టీడీపీకి ఏమైనా ఫేవర్ అవ్వచ్చు అనేసి నా అంచనా ప్రకారం నేను అనుకుంటున్నాను కానీ ఒకవేళ సెంటిమెంటు చనిపోయాడు వాళ్ళ కొడుకు వాళ్ళ బంధువులకు ఎవరికన్నా ఇస్తే ఆ సెంటిమెంట్ బట్టి వాళ్ళకు ఉంటుంది కానీ సెంటిమెంట్ లేదు మనం ఓటు వేయాలి అని అనుకుంటే టీడీపీ గెలుస్తుంది అనుకుంటున్నాను వైఎస్ఆర్ ఏ కారణాల వల్ల అంటారు ఆయన చేసిన మంచి పనుల వల్ల ఇదివరకు ఆయన బాగానే చేస్తున్నాడు ఎవరు చేయాలని మాత్రం చెప్పినట్టు నిలబెట్టి చేస్తున్నాడు కాబట్టి ఆయన గెలుస్తాడని పథకాలు అందరికీ చేరుతే బాగుంటుంది ఇప్పుడు మాకు తెలిసి మేము ఓపెన్గా మాట్లాడేది మేము టీడీపీ గెలిస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాం తిరుపతి ఎంతమంది తిరుపతి ఎంపీ జరుగుతుంది ఎలక్షన్ ఇప్పుడు వైసీపీ గెలిచిన టీడీపీ మీ అభిప్రాయం ప్రకారం ఏది జగనే గెలవచ్చు ఏ కారణాల వల్ల జరిగే అధికారంలో ఉండేది వాళ్లే కనుక వెళ్ళి రాష్ట్రంలో రాబోయేటువంటి బయోక్షన్ సంబంధించి నేను యాక్చువల్గా ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ నేను ఇప్పుడు మాకు మెయిన్గా కరోనా సీజన్లో ఒక 6 మంత్స్ నుంచి శాలరీసే లేవండి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కరోనా కాలంలో ప్రతి ఒక్కరిని ఆదుకుంది కానీ కారణాలు ఏమైనా సార్ చేసే నవరత్నాలు మంచి పనులు ఉన్నాయి భూ సర్వే మంచి పని చేస్తున్నాడు రావాలనుకుంటున్నాం వ్యతిరేకించడం అంటే కాదు కానీ అసలు ఇక్కడ స్వార్థం ఎక్కువ అయిపోయింది అసలు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే వల్ల వ్యతిరేకత పుట్టింది అంటే తిరుపతిదే అంటే ప్రజల యొక్క నిర్ణయం కదా మనం చెప్పేదే ఉంది వచ్చే జగన్ పథకాలు బాగానే ఉన్నాయి వాటిని గురించి ఇంకా జనాల్లో బాగుంది కదా దానివల్ల అతనే గెలవచ్చని మా ఆశ జగన్ పథకం సజావంగా బాగానే సాగుతుంది ప్రస్తుతానికైతే ఇంకా అన్న చెప్పినట్టుగా రాబోయే కాలంలో ఎట్టుంటాయో పరిస్థితి తెలియదు ప్రస్తుతానికి అయితే సూపర్గా ఉంది వైసీపీ కదా ఏ కారణాల వల్ల అంటే డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అధికారం ఉంది కాబట్టి అమ్మఒడి అన్ని పథకాలు వేస్తున్నారు కాబట్టి జగన్ కానీ లోకల్ ఎమ్మెల్యే లేదు సర్లేదు వైఎస్ఆర్సీపీ కారణాలు ఏమైనా ఏమి ఇప్పుడు బ్రీడింగ్లో ఉండేది మా ప్రభుత్వమే అటు ఎన్ని ఇదైనా రీడింగ్లో ఉండేది బాగా ఫామ్లో ఉండేది ఇదే అది మన చేతిలో పని ఏం కాదు మనం చెప్తే వచ్చేది ఏం కాదు జనాలు ఎవరి మనసులో ఏముందో మనకు తెలియదు కాకుంటే నాకైతే అంత ఇదేం లేదు జనాలు ఎవరి మనసులో ఏ విధంగా ఉందో రేపు ఎవరికి ఓటేస్తారు అనేది మనకు తెలియదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడే పరిస్థితి ఏం కాదు టీడీపీ ఏ కారణాలు వల్ల సార్ ఈయన డబ్బులన్నీ దీనికి పెడతా ఉన్నాయి దేనికి మీరు ఫోటో చూస్తున్నారు అదే లేదు మామూలుగా పబ్లిక్ ఒపీనియన్ ఆయన ఈయన అన్ని సంక్షేమ పథకాలు కానీ ఏమన్నా ఒకటన్నా పనులు చేస్తాయి కదా రోడ్లు కానీ ఏమీ డెవలపింగ్ లేదు కదా తెలుగుదేశం గెలుస్తుంది కారణాలు ఏమైనా వచ్చిన అంటే అధికార పక్షం ఉంది మరి అధికార పక్షం కాకుండా టీడీపీ గెలుస్తుంది కారణాలు ఏమైనా వచ్చి వీళ్ళు సరిగ్గా చేయట్లేదా ఇలా అంటే సరిగ్గా చేస్తున్నాడు జగన్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి కదా ఇప్పుడు మా ఊర్లో రోడ్లు సరిగ్గా లేవు ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది ఫ్లైఓవర్ ఇప్పటికీ నిర్మాణం కాలేదు అందువల్ల ఏంటంటే తెలుగుదేశం పార్టీకి వెళ్ళొస్తుంది అని అనుకుంటున్నాను కారణాలు అన్నీ చేస్తున్నాడు పథకాలు పథకాలు అందరూ చేరుకున్నాయి అన్నీ చేస్తున్నాయి జగనే వస్తాడు
ఉంటుంది కదా, ఏ పార్టీ గెలవచ్చు మీ అభిప్రాయం ప్రకారం? వైసీపీ. కారణాలు ఏమైనా సార్? జగన్ అన్న చేసిన అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తారని నమ్మకం. ఆయన వచ్చి 18 నెలలైంది కదా, ఆయన పనితీరు ఎలా ఉంది? అతను మనం చెప్పేంత రోజులు కాదు, అది ఏం చేసినా మేలే చేస్తాడు, అది కూడా పక్క. గెలుస్తుందండి, వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఖచ్చితంగా. ఆ పార్టీ వస్తుంది, జగన్ గారు మంచి పనులు చేస్తున్నారు, 100% ఆయనే గెలుస్తారు. ఖచ్చితంగా రీచ్ అవుతున్నాయి, బాగుంది, ఆయనే గెలుస్తారు ఖచ్చితంగా. 100% జగన్ గారే గెలుస్తారు. బాగా రీచ్ అవుతున్నాయి, మంచి పథకాలు. అన్న ఏం చేసినా ఆలోచించి చేస్తున్నాడు. ఇంకా కొత్త కొత్తగా ఏమేమి పెట్టాలా పేద ప్రజలకని ఇంకా ఆలోచన చేస్తున్నాడు. ఒకే విధంగా నడవకుండా ప్రతి ఒక్కటి ఎట్లా అమలు చేయాలా, వీళ్ళకి ఎట్లా చేర్చాలా అనేది ప్రతి ఒక్క దాంట్లో ముందుండి బాగా ఆలోచనతో అన్నీ బాగా చేస్తున్నాడు. పేద ప్రజలకి ఇబ్బందే లేదు. వైఎస్ఆర్సీపీని కొట్టిన పార్టీ లేదు. ఇంకా వచ్చే బై ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్సీపీ బై ఎలక్షన్ గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి ఉడిదుడుకుల మధ్య అవకాశాలు అయితే వాళ్ళకే ఉండొచ్చు. కానీ పనబాక లక్ష్మి గారు ఏంద్రానంటే ఆమెకంటూ పరిస్థితుల్లో ఉన్న నెట్వర్క్ అయితేనేమి, మండలాల్లో అయితేనేమి, నియోజకవర్గాల్లో అయితేనేమి ఆల్రెడీ పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆమెను కూడా అంత తక్కువ అంచనా వేసే పరిస్థితులు అయితే లేవు. అధికార పార్టీ ప్రభుత్వం బాగాలేదని టీడీపీ రాదు అంటే ఇప్పుడు ఉండే మూమెంట్ రూలింగ్లో వైఎస్ఆర్ ఉండేది, అందులో కంపల్సరీ వైఎస్ఆర్ఏ వస్తుంది. ఆమె వచ్చేస్తుంది, ఆమె డెప్యూటెంట్ గ్యారంటీ. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ పార్టీ గెలుస్తుంది అంటే యాక్చువల్గా 9 ఇయర్స్ నుంచి అంతకుముందు టీడీపీ ఉంది కదా, అలాంటి దాన్నే కొండలాంటి దాన్నే కొట్టేశారు. ఛాన్స్ గ్యారంటీగా కొట్టుకోరు అని నేను అనుకుంటున్నాను. లేదు, ఇప్పటికేమో అందరికి అందుబాటులోనే ఉంటున్నాడు. ఇంకా కొరవాళ్ళు ఎట్లా వస్తారో ఏమో తెలియదు. ఆయన ఇచ్చే పదం మీ అభిప్రాయం ప్రకారం ఏది? తిరుపతి, తిరుపతి అంటే ప్రజెంట్ అధికార పార్టీ ఉంది, అధికార పార్టీకి హోప్స్ ఎక్కువ ఉంటాయి. బట్ కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో బీజేపీ బలంగా పుంజుకుంటుంది, దాంతోపాటు జనసేన పార్టీ తోడుగా ఉంది బీజేపీకి. ఎందుకంటే సామాజిక వర్గంగా తీసుకుంటే కాపు కమ్యూనిటీ ఎక్కువ ఉంది తిరుపతి నియోజకవర్గంలో. కాబట్టి జనసేన పార్టీ బీజేపీ సపోర్ట్ ఇచ్చినప్పుడు అధికార పార్టీకి ఈక్వల్గా టైఅప్ చేసే అధికారం అయితే ఛాన్సెస్ అయితే రగ్గోఫర్గా ఉన్నాయి కదా. ఏ పార్టీ గెలవచ్చు సార్? వైసీపీ అండి. బాగా చేస్తా ఉందండి జగన్ బాగానే చేస్తుండదు. అధికారులు ఒకరు చేస్తే, అధికారులు ఒకరు మాట్లాడితే బాగా చేస్తుందండి. బీజేపీ నూతన చోహంగా ఉంది కాబట్టి కొత్త వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి కాబట్టి బీజేపీ. మేబీ వైసీపీ. జగన్ పెట్టే పథకాలు అందరికి చేరుతున్నాయా పేదవాళ్ళకి? పర్లేదు, మేబీ. ఏ పార్టీ గెలవచ్చు? తెలుగుదేశానికి అవకాశం ఉందయ్యా. లక్ష్మీ గారికి అవకాశం ఉంది. ఏంటండ ఏ పార్టీ గెలవచ్చు అనుకుంటున్నారు? తిరుపతి. తిరుపతి ఎంపీది వస్తుంది కదా, తిరుపతి అంటే ఆల్రెడీ పనబాగా లక్ష్మి అలా వర్కింగ్ చేస్తున్నారు కాబట్టి గెలిచే సూచన ఆమెదే ఉంది. చేస్తున్నారు మంచిదని కాదు, వస్తుంది అని అంటుండ. మంచిదని నేను చెప్పడంలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ వైఎస్ఆర్సీపీ ఆధీనంలో ఉన్నాయి. పోతే వాలంటరీ వ్యవస్థ అద్భుతంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ గెలిచే అవకాశమే లేదు. తక్కువ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఆలోచించాల్సిన విషయమే లేదు. ఈసారి పార్లమెంటు కాన్స్టిట్యూషన్లో గతంలో ఉండే మెజారిటీ కన్నా కొంచెం తగ్గితే తగ్గుతుందేమో, కానీ గెలిచేది మాత్రం వైఎస్ఆర్సీపీ. బై ఎలక్షన్లో వైసీపీ వస్తుంది, కానీ లోకల్ క్యాడర్ బాగలేదు. లోకల్ క్యాడర్ అంటే నీకు ఎమ్మెల్యేలు చేయడం కానీ అంతా మే మోనార్కుల్లా కానీ ఆలోచనతో వాళ్ళు ఉన్నారు, కానీ ఆ విధంగా పోతే మాత్రం కష్టం. ఈసారి చంద్రబాబు నాయుడే మేలు అనిపిస్తుంది. ఎందువల్ల అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి చేశాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేశాడు. వాళ్ళ పథకాలు వీళ్ళు ఆపల, వీళ్ళ పథకాలు వాళ్ళు ఆపల.
పేదోడు ఆటో తోలుకొని ఇల్లు ఇస్తే ఆ ఇల్లు చంద్రబాబు నాయుడు ఫీల్డ్లో ఇస్తే ఇప్పుడు ఈ ఫీల్డ్లో బిల్లులు కావాలని చేసేసాడు. ఎస్సీపీ రావచ్చు అంటే జగన్ పెట్టే పథకాలు పేదలు చేరుతున్నాయి అందరికి. ఎవరు మాకేం చేయడం లే, వాళ్ళు గెలుచుకొని వాళ్ళు బాగుపడాల్సింది తప్ప. రాజకీయాలు వదిలేసి రామారావు గారు అని ఎలా ఉంది జగన్ పాలన? ఎలా ఉంది జగన్ పాలన? ఎలా ఉంది? బాగానే ఉంది నా జగన్ పాలన. ఉండొచ్చు మనకైతే తెలియదు. జగన్ అయితే బాగానే చేస్తున్నాను. మేము చంద్రబాబు నాయుడు అనగా టీడీపీకి వస్తుంది. టీడీపీ తిరుపతిలో వస్తుందా? వైఎస్ఆర్సీపీ అనుకుంటున్నాను. అంటే వైఎస్ఆర్సీపీ అంటే టీడీపీ కూడా ఉంది కదా? టీడీపీ ఉంది కానీ వైఎస్ఆర్సీపీ జగన్ చేసే మంచి పనులు చూస్తుంటే 90% నెక్స్ట్ సీఎం కూడా జగనే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం బాగా చేస్తుందా? బాగుంది అంటున్నారు అందరూ కూడా. అంటే మీ అభిప్రాయం? నా అభిప్రాయం కూడా బాగుందని. డౌట్ ఉంది అది ఏందని అంటే నాకు క్లియర్గా అందరూ సెట్ అర్థం కావాలి. ఎందుకంటే రూలింగ్లో ఆ పార్టీ ఉన్నది కాబట్టి గెలవచ్చేమో అనుకుంటున్నాం. లేదంటే కొన్ని అవకతవకలు కూడా పార్టీలు వాళ్ళు చేసే పనులు కొన్ని కరెక్ట్గా ఉన్నాయి, కరెక్ట్గా కొన్ని కరెక్ట్గా లేకపోవచ్చు. అందుకని ఒకవేళ చెప్పలేము. రూలింగ్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వైసీపీ రావచ్చు, లేదంటే జనాల్లో మార్పు వచ్చింది కాబట్టి టీడీపీ పడవచ్చు. ఆ పార్టీ ఏదైనా చెప్పలేము సార్, ఏదైనా గెలవచ్చు. ఫలానా వైఎస్ అయినా గెలవచ్చు, లేదంటే కాంగ్రెస్ అయినా గెలవచ్చు, లేదంటే తెలుగుదేశమైనా గెలవచ్చు. అది రకరకాలుగా ఉన్నాయి, దాన్ని బట్టి ఏది గెలిస్తే అది గెలుస్తూ ఉంటుంది. మనం ఏం చెప్పలేం కదా. అది ధనువుడు భగవంతుడి దేవాలయ ఏది అని ఉంటే అనుగ్రహం ఉంటే అదే గెలుస్తుంది. దేశం గెలవచ్చు అని నేను అనుకుంటున్నానండి. మన భాగలక్ష్మి రెండోసారి ఫైట్ చేస్తుందామి, ఆమెకు ఒక రవా ఉండొచ్చు అని మేము భావిస్తూ ఉన్నాం. గూడూరు ప్రజలు గెలవచ్చు అనుకుంటున్నారండి. మాది జగన్. ఎలా చేస్తున్నారు ఆయన జగన్? అని అందరూ బాగా చేస్తున్నాడు, బాగా పని ఉంది, అదే బాగానే చెప్తాం. ఇంకేం చెప్పాలా? మేము విలేజ్లో ఉంటాం, నెల్లూరు విడలూరు మండలం అలగనపడిన ఊరు. నా ఇక్కడ నాది కాదు, ఆడ ఉంటాను. అందరూ పిల్లకాయలకి చిన్నవాళ్ళకి పెద్దలందరూ సాయం చేస్తున్నారు, చాలా మంచి పని చేస్తాం. ప్రభుత్వం మనీ వాళ్ళు పెట్టిన స్కీమ్స్ కానీ అమ్మఒడి పథకం కానీ ఇవన్నీ బాగానే చేస్తున్నారు. అన్నీ చేరుతున్నాయా పేదోళ్ళకి? పేదోళ్ళకంటే అంటే మాకైతే ఎలాంటి స్కీమ్స్ మేము ఏమి అప్లై చేయలేదు, మాకు ఎలాంటివి రాలేదు. బట్ చాలామంది చెప్పారు నాతో. ఏ పార్టీ ఏం గెలుస్తుందో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాము. నా కానీ ఇంకా ప్రభుత్వం ఉంది కాబట్టి ఉన్న ప్రభుత్వమే వచ్చేటట్టున్నది. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అభిప్రాయం పెట్టారు? అంటే బై ఎలక్షన్ అనగానే అధికార పార్టీయే గెలుస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఈ వ్యతిరేకత ఏదైతే ఉందో, ప్రజా వ్యతిరేకత, అది తిరుపతి నుంచే స్టార్ట్ అవుతుందని నా ఉద్దేశం. ఇప్పుడు ప్రస్తుతానిక ఎంపీది ఉంది కదా తిరుపతిది, టీడీపీ వస్తుంది. అంటే ప్రస్తుతం అధికార పార్టీ ఉంది కదా, ఎందుకు అలా పోతుంది? అధికార పార్టీ ఆయన పెట్టే పథకాలు కొన్ని కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. రెస్పాండ్ కావడం లేదు, అంతే. పీపుల్కి రీచ్ కావడం చేయాలని అనుకుంటా ఉన్నారు, కానీ వీళ్ళు తీసుకునే విధానం సరిగ్గా లేదంతే. ఇప్పుడు వచ్చే ముమ్మెంటు జనాభా ఎలా ఉన్నారని వాళ్ళకే అర్థం కావడం లేదు. అందులో ఇంకోటి ఏంటి, వైసీపీ ఏదో చేస్తుంది అనేసి జనాభా ఊహించారు. వాళ్ళ ఊహలో అసలు రైతులకు కానీ ఇటు స్టూడెంట్స్కి కానీ ఇటు మధ్యతరగతి కుటుంబానికి కానీ ఏదో 10,000 రూపాయలు అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అంటున్నారు. జగన్ పాలన బేసిక్గా ఉంది, జగన్ పాలన బేసిక్గా ఉంది. ఇస్తే మంచిది సార్, నా అభిప్రాయం అయితేను. ఇప్పుడు జరుగుతున్నది అయితే అభివృద్ధి అయితే లేదు, అప్పులు చేసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. అంటే ఏ పార్టీ అని కాదు, కానీ నాకు పార్టీ పొలిటికల్ మీద అంతగా గ్రిప్ లేదు. కానీ తెలుగుదేశం అని కాదు, కానీ ఎవరు వచ్చినా అందరూ హ్యాపీగా ఉండాల. బాగుందండి, బాగుంది. వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉందా? పెన్షన్లు ఇస్తున్నారా ఇంటికి వచ్చి? అంతా బాగానే ఉంది. రేపు తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎంపీ స్థానానికి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బాగుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ పరిస్థితి కూడా బాగానే ఉంది. వాళ్ళు కాడ పోతే సచివాలయం పోతే బాగున్నట్టు చూసి వాళ్ళు పరిపాలన బాగా చేస్తున్నారు. జగన్ పరిపాలన బాగుంది. పెన్షన్లు వస్తున్నాయి? పెన్షన్ వస్తున్నాయి అండి. సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయి. తిరుపతిలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎంపీ స్థానానికి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మనకి ఎస్టిమేషన్ లేదు. బాగుంది.
వాలంటీర్ కూడా బాగా కరెక్ట్ గానే వస్తున్నారు. పెన్షన్లు వస్తున్నాయి అంటే? పెన్షన్లు వస్తున్నాయి. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలు కూడా అంతా వాలంటీర్లే బాగానే వస్తున్నారు ఇస్తున్నారు. అంతా బాగానే అంటే తిరుపతి ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎంపీ స్థానానికి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మన ఎంపీ సార్ అటు తెలిపి చెప్పేసి సార్, వైసీపీ గెలుస్తుందా లేదంటే? వైసీపీ రూలింగ్ పార్టీ గెలుస్తుందండి. బాగుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ కూడా బాగుంది. పెన్షన్లు వస్తున్నాయి? వస్తున్నాయి. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? పెన్షన్ మా టయానికి వచ్చేస్తున్నాయి సామి, వస్తున్నాయి బాగానే ఇస్తున్నారు, వాళ్ళే తెచ్చి ఇచ్చేస్తున్నారు. అంటే అంత బాగానే ఉందా? అంతా బాగుంది. వ్యతిరేకత ఏం లేదు? వ్యతిరేకం ఏం లేదు. అంటే తిరుపతిలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, ఎంపీ స్థానం అవునా? వైసీపీయా టీడీపీయా? జగన్ కే వేసేది. బాగుంది సార్. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ పర్వాలి, బాగుంది. సంక్షేమ పథకాలు అందుతున్నాయి? సంక్షేమ పథకాలు మనకి అందట్లేదు సార్. కొట్టుకు 10,000 ఇస్తా ఉన్నారు కదా, ఇచ్చారు? కొట్టు 10,000 వేసారు మొన్న, వేసారు వేసారు. అమ్మఒడి పథకం అంతా అందుతుందా? అమ్మఒడి పథకం వేసింది సార్ అందరూ. తిరుపతిలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎంపీ స్థానానికి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారని? జగన్ గెలుస్తారని అన్నా. టీడీపీ గెలరా? ఇది గెలుస్తారని నమ్మకం ఖచ్చితంగా గెలుస్తారు. వైసీపీ ఎట్లా చెప్పాలంటే చెప్పాలి సార్, బాగుండదు. వాలంటీర్ బాగానే చేస్తారు, బాగానే చేస్తున్నారు. సంక్షేమ పథకాలు వస్తున్నాయి? అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు 10,000 కూడా వచ్చినాయి, అందరికి ఇస్తూ ఉన్నారు. బాగుండదు, బాగుండదు. జగన్ జగనే గెలుస్తాడు. బాగుంది. వాలంటీర్ వ్యవస్థ బాగుంది. సంక్షేమ పథకాలు అందుతున్నాయి? అన్నీ బాగున్నాయి. పెన్షన్లు వస్తున్నాయి? వస్తున్నాయి. అంటే రేపు తిరుపతిలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎంపీ స్థానానికి జగనే గెలవచ్చు. నాకు అనిపిస్తున్నాడు బాగానే చేస్తున్నాడా? టెన్షన్ టెన్షన్ ఎంటకు వస్తుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వారింట్లో వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగానే చేస్తున్నాం. స్పందిస్తున్నారా ఏమన్నా? వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఏమన్నా స్పందిస్తున్నారా? లేదు లేదు లేదు. నేను జగన్ గారి పరిపాలన ఏం బాగా చేస్తున్నాను జగన్? జగన్ గారి పరిపాలన అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉంది కదా, ఆ ఎస్సీ ఎస్టీ సప్లాను అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఇంతకుముందు చంద్రబాబు పరిపాలనలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ వస్తుంది. సో ఎస్సీలకి ఎస్టీలకి ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేది నీరు గారిపోయింది, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదే మనం చెప్పాల్సిన నిర్ణయం. అంటే తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎంపీ స్థానానికి ఎవరు గెలిచే అవకాశం? ఈసారి టీడీపీ కలిసి గెలిచే అవకాశాలు ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థ అందుతున్నాయా? సమయాన్ని బాగానే స్పందిస్తున్నారు, అందరూ బ్రహ్మాండంగా వస్తున్నాయి. సంక్షేమ పథకాలు బాగానే, కానీ ఎస్సీ ఎస్టీలు వాళ్ళదే ఒకరో కొంచెం రిస్క్లో పడుతున్నారు వాళ్ళు. అభివృద్ధి బాగానే ఉంది. రోడ్లు గీడ్లు అభివృద్ధి లేదు, సరిగ్గా లేదు. రోడ్లు బాగాలే, ఇంకే లేదు. రోడ్లు అంటూ బాగాలేవు ఈ ప్రభుత్వంలో. ఎక్కడ రోడ్లు ఆడకపోయినా కానీ అసలు లారీలు కానీ ఆడవి, అసలు వర్షాలు కదలడం లే. తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎంపీ స్థానానికి దానికి అది మనం చెప్పలేం, ప్రజల నిర్ణయం కదా. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఆయన పరిపాలన బాగానే ఉంది, పింఛన్లు గింజలు బాగానే ఇస్తున్నాడు. పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది సార్, ప్రస్తుతానికి బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. అమ్మ ఒడిని అదేని ఇదిని అని నానా రకాల వేస్తూ ఉన్నాడు. రైతులకు కూడా రైతు భరోసా ఇస్తున్నాడు, ప్రస్తుతానికి ఏం ఇబ్బంది లేదు. కానీ ఒక్క అది మూడు రాజధాని విషయంలో మాత్రం ఒక్కరు కొంచెం దెబ్బతింటున్నాడు. తిరుపతిలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎంపీ స్థానానికి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? జగన్ పార్టీయే గెలుస్తుంది. తిరుపతిలో ఖచ్చితంగా 100% గెలిచి తీరుతుంది వైసీపీ. ఇంకా ఏ పార్టీ ఆడు ఆ దగ్గరకు కూడా రాలేదు. లోయర్ క్యాడర్ మిడిల్ క్యాడర్ మటుకు చాలా బాగుంది. ఒక జగన్ పాలనలో శాండ్ మటుకు మంచి బాగా ఇబ్బందిగా ఉందండి. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఒకటి ఇల్లు కట్టుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. హలో, జగన్ గారి పరిపాలన బాగుంది, ప్రజలకంతా సకాలానికి పెన్షన్లు, పిల్లలకి అమ్మ ఒడి కార్యం కానీ, రేపు టిట్కో ఇల్లులు 25వ తారీఖున టిట్కో ఇల్లులు కూడా ఇస్తున్నారు. 30 లక్షల మందికి ప్లాట్లు ఇస్తున్నారు, జగన్ బాగా చేస్తున్నాడు. తిరుపతి ఎన్నికలు మనం చెప్పలేమమ్మా, తిరుపతి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరు గెలిచారు కానీ అది ఇప్పుడు చెప్పలేము, మూడు ముంటి బట్టి ఉంటుంది. జగన్ ప్రభుత్వం చూడ చక్కనగా ఉంది, ఆయన్ని గురించి అనుకోవాల్సిన పనే లేదు, పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. మా లెక్కలు వస్తే వైసీపీ, నేను చెప్పగలను. పరిపాలన బాగుంది సార్, బ్రహ్మాండంగా ఉంది. ఆయన పరిపాలన అయితే
సూపర్గా ఉంది. ఎవరు చేయలేదు, ఆయన చేసినట్టు ఎవరు చేయలేదు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు. తిరుపతిలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? జగన్ గెలుస్తాడు. మామూలు పడుతున్నాయి, బాగుంది, బాగుంది వ్యవస్థ, బాగానే ఉందా? బాగుంది. తిరుపతిలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరు గెలిచే అవకాశం ఉంది? వైసీపీయా, టీడీపీయా, బీజేపీ? ఆల్మోస్ట్ వైసీపీ గెలిచే అవకాశం ఉంది. మాకేం బాగానే ఉంది సార్. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? మా వాలంటీర్ కూడా బాగా చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయి? అంటున్నాయి. తిరుపతిలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, ఎంపీ స్థానానికి ఎవరు గెలిచే అవకాశం ఉంది? వైసీపీయా, టీడీపీయా, బీజేపీ? అంటే మాకు జగనే బాగా చేశారు కాబట్టి జగనే ఉంది. పరిపాలన బాగానే ఉంది. సంక్షేమ పథకాలు కూడా బాగానే ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ కొంతమంది చేస్తున్నారు, కొంతమంది సరిగ్గా పనిచేయటం లేదు. మనం స్పందించటం లేదు, మనం ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళ చుట్టూ. అసలు గ్రామ సచివాలయంలో కూడా జనాభా ఎవరు ఉండటం లేదు, చెప్పుకుంటా ఉన్నారు. తిరుపతిలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు? వైసీపీయా, టీడీపీయా, బీజేపీ? మొన్నటి చెప్పగలం, మొన్నటి చెప్పగలం. జగన్ అన్న పాలన బాగుంది అన్న. తిరుపతిలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, ఎవరు గెలిచే అవకాశం ఉంది? టీడీపీయా, వైసీపీయా? వైసీపీ గెలవాలని అనుకుంటున్నామండి. జగన్ బాగుంది సార్. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వారంటీ కూడా బాగున్నారు, అంతా స్పందిస్తున్నారు, అన్ని పనులు బాగున్నాయి, అంతా బాగుండదు. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలు కూడా బాగున్నాయి. తిరుపతిలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు? జగనే గెలుస్తాడు, ఇంకెవరు గెలవు. దానికి మా ఐడియా లేదు. మొత్తంగా చూసుకుంటే గూడూరులో ప్రధానంగా వైసీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెబుతున్నా, చిన్న చిన్న ఇబ్బందులు అయితే బయట పెడుతున్నారు. జెన్యున్ పబ్లిక్ టాక్ తీసుకుంటే కనుక రేషన్ కార్డులు తొలగించే అంశం కానివ్వండి, లేదంటే కొంతమందికి సంక్షేమ పథకాలు అందకపోవడం కానివ్వండి, ఎందుకంటే గూడూరులో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ లీడ్లోనే ఉన్న అధికార పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని ప్రజలు ఓపెన్గా చెప్తున్నా సరే, చిన్న చిన్న ప్రభుత్వ లోపాలను అయితే బయటపెడుతున్నారు, వాటిని సవరించాలని అయితే కోరుకుంటున్నారు. మొత్తానికి ఫైనల్గా చూసుకుంటే గెలుపు మాత్రం తిరుపతి ఉప ఎన్నికల్లో గూడూరు ప్రజలు చెబుతున్నది ఖచ్చితంగా వైసీపీ 100కి 100% గెలుస్తుంది అనేది. చూద్దాం ప్రజా తీర్పు ఎలా ఉంటుందో. కెమెరామ్యాన్ తరుణ్తో శేఖర్, పీడీటీవీ, గూడూరు.